Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. నమస్కారం జగన్ అన్న. ఎందుకంటే మేము అందరిలాగా ప్రతి ఒక్క జీవుడు వర్తగా అలాగే మనం జయించాము. ఏమి సోరి దొంగతనం కూడా చేయలేదు. ఎందుకంటే మా బతి తెలుగు కోసమే ఇలాగే చేశాము. అయినా బంగ్లాదేశ్ పోర్ట్ అని కూడా మాకు తెలియదు. ఇంతవరకు ఎప్పుడు రాలేదు కూడా అంత దూరము. ఇంజిలం రుపూర్ వల్ల ఇలాగ వచ్చాము. అందువల్ల ఇది బంగ్లా పోర్ట్ అని కూడా ఇంతవరకు తెలియదు. తీసుకొచ్చిన తర్వాత ఎవరో ఏం చేస్తారనేది కూడా అసలు తెలియదు. అప్పుడు మాకు ఎలా వెళ్ళాలనేది తెలియని వయసులో ఒక అతను వచ్చి మాకు కొంచెం హెల్ప్ చేశారు. ఎప్పటికైనా తీసుకెళ్తాను మా బ్యానర్ మీ బ్యానర్ అట్టేసి తీసుకెళ్తాను. పంపించారు ఎక్కడి నుంచి అంటే జగన్ మీకు అన్నగారు మిమ్మల్ని ఎలా బాధపడుతుందో తొందరలో ఉడిపిస్తామని నమ్మకం చెప్పిపెట్టి ఇప్పుడు మేము ఆనందంగా ఉండగలిగాము. అప్పుడు కూడా చాలా బాధల్లో ఉన్నాము. జై జగన్. జై జగన్. జై జగన్. జై జగన్. నమస్కారం జగన్ అన్న. మేము కూలిపాటు గోలుము. సముద్రంలోకి వెళ్తే తిన్నట్టుకు నేకపోతే లేదు. బంగ్లాదేశ్ అని మాకు తెలీదు. మాకు ఇంజిన్ ఖరాబ్ అయిపోయి ఎటు వెళ్ళిపోయామో మాకు తెలియక బంగ్లాదేశం బోర్డర్కి వచ్చేసామని బంగ్లాదేశం పోర్ట్ గార్డ్ వచ్చి పట్టుకొని నేవీ షిప్ ఎక్కకపోతే కొట్టేస్తామని భయపెట్టి అన్నటప్పుడు కూడా కర్రలు పట్టుకొని వచ్చి కొట్టేసి మరి మీదకు నాగేసుకున్నారు. పిల్టీలు పట్టుకొని మరి ఎక్కడ తీసుకెళ్ళిపోతారో మాకు తెలియక భయపడిపోయాము. వాళ్ళ పాస్ మాకు అర్థమనేది మా పాస్ వాళ్ళకి అర్థమనేది. వాళ్ళు ఎక్కడ తీసుకెళ్తే తీసుకొచ్చారో తీసుకొచ్చిన తర్వాత ఒక పోలీస్ స్టేషన్లో పడేసి మమ్మల్ని ఉంచేశారు. అదే నెల 15 రోజులు మాకు జైల్లో పెట్టారు. మా ఇండియా వాళ్ళు తెలిసిందో తెలియదో మాకు భయపడిపోయి 15 రోజులు అయిపోయిన తర్వాత జగనన్న ఒక జానకిరాముని పంపించి జైల్లో మా జానకిరామ్ వచ్చు మీరు భయపడకండి జగనన్న నన్ను పంపించాడో మిమ్మల్ని ఎప్పటికైనా జగన్ నడిపిస్తానని నన్ను పంపించాడో ఆయన జానకిరామ్ అన్న వచ్చి మాకు ధైర్యం చెప్తే అప్పటి నుంచి కొద్దిగా మాకు చిన్న ధైర్యం వచ్చింది. ధైర్యం వచ్చి మేము ఒక ఆలోచన పడ్డాము. ఎప్పటికైనా మా జగనన్న జానకిరామాన్ని పంపించాడు ఎప్పటికైనా మమ్మల్ని నుడిపిస్తాడని కొద్ది ధైర్యంతో ఉన్నాము. ఆ తర్వాత జానకిరామాన్ని వెళ్ళిపోయిన తర్వాత కూడా మా జగన్ నడిపిస్తాడని ధైర్యంతో ఆ జైల్లో అలాగా వాళ్ళు వేసిన ఆకుకూరలు అయ్యి కొన్ని బాధలు పెట్టారు. అదే బాధలు పెట్టినా సరే మేము ఏం చేస్తాము మా జగన్ ఎప్పటికైనా నిలిపిస్తాడని అలాగా క్షమించుకొని ఏడుస్తూ ఆ పనులు చేసుకునేవారు. జై జగన్. జై జగన్. జై జై జగన్. జై జై జగన్. 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 హ్యాపీ జర్నీ. వెల్కమ్ టు ఇండియా. కంపస్ ఉంది.